हाय अंडी, वेलकम टू माय चैनल अक्का प्रेम। ईरोजु मनमु वेलक्काय दोरिकिंदी नाकु, रेंडु वेलक्काय मा इंट्लो। आ वेलक्काय तो वेलक्काय पानकं एला चेसुकोवालनी चूपिस्तानंडि। इप्पुडु दीनि मनमु कोट्टुकोनि दींट्लो उन्न गुज्जुनि ओक बौल्लोकि तीसुकुंदामु। चूडंडि आ गुज्जु इला उंटुंदि, दांट्लो सीड्स कूडा उंटुंदंडि। अवन्नी एं तीसेयक्कर्लेदु। ఆ సీడ్స్ సమేతంగా మనం ఇప్పుడు మిక్సీలోకి వేసుకుందాము। దీంట్లోకి దీనికి కావాల్సినంత బెల్లం వేసుకుందాము। బెల్లం పొడిగొట్టుకొని వేసుకోవాలి। మళ్ళీ అందులోకి 1/2 టీ స్పూన్ ఏలక్కి పౌడర్ కూడా వేసుకుందామండి। ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా చిన్నగా నీళ్ళు వేసుకొని దీన్ని కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి। చూడండి మిక్సీ పట్టాక ఇలా ఉంది। ఇందులోకి మనకి ఈ ఎన్ని గ్లాస్ నీళ్ళు కావాలో అన్ని గ్లాస్ ఇందులో కలుపుకోవాలి। నేనైతే 3 గ్లాస్ నీళ్ళు కలుపుతున్నాను। కలిపి దీన్ని ఇప్పుడు మనము గ్లాస్ లోకి వేసుకొని తాగడం అంతేనండి। ఎవరైనా మనకి బంధువులు వచ్చినప్పుడు కూడా దీన్ని చేసిస్తే చాలా బాగుంటుందండి। ఈ టేస్ట్ బెంగళూరులో అమౌంట్ పెట్టినా గానీ మనకు దొరకదు। ఎక్కడ ఎవరు కూడా మనం కాస్ట్ ఇచ్చినా కూడా అంగళ్ళలో దొరికేది కాదండి। ఇది మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళ కాలం రెసిపీ అండి। ఎక్కడ ఎలక్కాయ దొరికిందంటే మా ఇంట్లో ఇలా శర్బత్ చేసేస్తానుండు అని చెప్పేసి ఎలక్కాయ పానకం అంటారు దీన్ని। ఎలక్కాయ పానకం చేసి ఇచ్చేసేవారు। ఈ వింటర్లో దొరికే పండండి ఇది। ఈ వింటర్లో కంపల్సరీ దీన్ని తీసుకోవాలి। ఎందుకంటే మన చర్మం డ్రై అయిపోతూ ఉంటుంది కదా, డ్రై కాకుండా కాపాడుతుందండి, తొగ్గు కూడా రాకుండా కాపాడుతుంది, జలుబు కూడా కాపాడుతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రోజుకి ఇదేనండి వీడియో। రేపు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను। అంతవరకు బాయ్।